ఇదిక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. జై బాలయ్య, జై జై బాలయ్య, ఆ జై జై బాలయ్య. క్రైస్తవ సోదరులకు ఏమొస్తుందని అనుకున్నా? గత 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది మనకు, రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి. క్రైస్తవ సోదరులే కాని, ముస్లిం సోదరులే కాని, హిందువుల సోదరులే కాని ఓటు వేయించుకున్నారు, మాటలు చెప్పిండ్రు, కానీ ఎవ్వరు కూడా పని చేసుకోలేదు. ధ్యానం ఉన్న గొంగళి ఆంగ్యం ఉంది. ఇప్పుడు క్రైస్తవ సోదరులు రకరకాల గత ప్రభుత్వాలకు కూడా మీరు అందరు కూడా ఫేవర్ గానే ఉన్నారు, ఓటు వేసిండ్రు, కానీ ఎప్పుడు కూడా మీకోసం ఆలోచించరా. మీ ఓట్లన్నీ వేసుకొని మినిస్టర్లు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, ప్రైమ్ మినిస్టర్లు అయినరు, కానీ ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు. మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలు లేకుండా నేనున్నానని చెప్పి క్రైస్తవ సోదరులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ సమానంగా ఏ భేదం లేకుండా అందరికి కూడా ఒక మర్యాద పూర్వకంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రైస్తవ క్రిస్మస్ పండుగ వస్తుంది, పేదోళ్ళు క్రైస్తవ సోదరులు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినా పండుగ చేసుకుంటారు, కానీ పేద సోదరులు క్రైస్తవ సోదరులు వాళ్ళకి ఎవరు ఎవరు పెట్టాలి? ఒక మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి వాళ్ళ వాళ్ళ పండుగల నాడు కొత్త బట్టలు కట్టుకొని కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి తీర్మానం చేసి దేశంలోనే ఏ సీఎం చేయని తీర్మానం మన తెలంగాణ సీఎం చేసి ఈరోజు మళ్ళా దానికి నిర్మించుటకు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలో ఎక్కడైనా ఉండాలంటే అది మన సీఎం కేసీఆర్ గారు. దానికి మన సభాధ్యక్షుడు సుభాష్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన కొప్పుల ఈశ్వరన్న గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సార్ గారు, అదే మాదిరిగా మన రాజేశ్వరరావు గారు. క్రైస్తవ సోదరులకు ఏమొస్తుందని అనుకున్నాం? గత 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది మనకు, రకరకాల ప్రభుత్వాలు వచ్చినాయి, క్రైస్తవ సోదరులే కాని, ముస్లిం సోదరులే కాని, హిందువుల సోదరులే కాని ఓటు వేయించుకున్నారు, మాటలు చెప్పిండ్రు, కానీ ఎవ్వరు కూడా పని చేసుకోలేదు. ధ్యానం ఉన్న గొంగళి ఆంగ్యం ఉంది. ఇప్పుడు క్రైస్తవ సోదరులు రకరకాల గత ప్రభుత్వాలకు కూడా మీరు అందరు కూడా ఫేవర్ గానే ఉన్నారు, ఓటు వేసిండ్రు, కానీ ఎప్పుడు కూడా మీకోసం ఆలోచించరా. మీ ఓట్లన్నీ వేసుకొని మినిస్టర్లు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ముఖ్యమంత్రులు అయినరు, ప్రైమ్ మినిస్టర్లు అయినరు, కానీ ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదు. మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించి ప్రతి ఒక్కరికి కూడా కులమత భేదాలు లేకుండా నేనున్నానని చెప్పి క్రైస్తవ సోదరులకు కానీ, ముస్లిం సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ సమానంగా ఏ భేదం లేకుండా అందరికి కూడా ఒక మర్యాద పూర్వకంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. ఇప్పుడు మనం చూస్తున్నాం క్రైస్తవ క్రిస్మస్ పండుగ వస్తుంది, పేదోళ్ళు క్రైస్తవ సోదరులు డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లయినా పండుగ చేసుకుంటారు, కానీ పేద సోదరులు క్రైస్తవ సోదరులు వాళ్ళకి ఎవరు ఎవరు పెట్టాలి? ఒక మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరి వాళ్ళ వాళ్ళ పండుగల నాడు కొత్త బట్టలు కట్టుకొని కడుపు నిండా భోజనం చేయాలని చెప్పి తీర్మానం చేసి దేశంలోనే ఏ సీఎం చేయని తీర్మానం మన తెలంగాణ సీఎం చేసి ఈరోజు మళ్ళా దానికి నిర్మించుటకు 10 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలో ఎక్కడైనా ఉండాలంటే అది మన సీఎం కేసీఆర్ గారు. దానికి మన సభాధ్యక్షుడు సుభాష్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే, దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన కొప్పుల ఈశ్వరన్న గారు, అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ సార్ గారు, అదే మాదిరిగా మన రాజేశ్వరరావు గారు.